हाई फ्रेंड्स वेलकम टू मॉडल ऐडिया अंदर बहुरा फ्रेंड्स चाल रोज तरह मल्ल मिम्मल चूसे अवकाश वीडियो चाहिए अवसर वे सो इपड़कू एनो रकल वीडियो मुख्य कैरियर गाइडेंस इंतर की यूट्यूब चानेल्लो लेने विधा अड़गे प्रती प्रश्न की मंची गाइडेंस दा तो अडवाइस प्रश्न अड़ते नैन नाग आंसर इच्छुकना इपड़की ना दर मोर दैन 500 क्वेश्चन उन्ई दर वे क्वेश्चन प्रती क्वेश्चन की आंसर इस्ता प्रस्तम नैन इंटर्मीडियट स्पाट ड्यूटी उड़ा वल्ल कोई इबंधी ने 28 वर की पेपर करेक्शन मोतम दिन तरह फ्री अवतम अप्डी मल्ल नीन साध्यवर की प्रश्न आंसर इस्ताजु नैन वीडियो चपेटे तेलंगाना गवर्नमेंट और नोटिफिकेशन विदल सो जीवो नंबर 4025 द्वारा दींटे अग्रिकल्चर एक्सटेंशन ऑफिसर प्रति मंडला की उड़ेट एईओ अग्रिकल्चर ग्रेड 2 ऑफिसर्स नियमितुवानी नोटिफिकेशन वेलबड़ी नोटिफिकेशन द्वारा मंडल में उठी व्यवसाय अधिकार विस्तरण जरूरत ओके असल दीन गुरी डेप्तक स्पीड चपता कोई मन को अवसरमन इपू प्रस्तम चूस्ते పంటలు అధికంగా పండుతున్నాయి గత సంవత్సరం అధికంగా మనకి రాబడి రావటం వల్ల వడ్లు అయితే ఏకంగా రికార్డ్ స్థాయిలో పండినాయి ఇప్పుడు కూడా ఏసంగి కూడా పంటలు బాగానే ఉన్నాయి అయితే రైతు బీమా గానిండి రైతు బంధు పథకం గాని ఇలాంటివి గవర్నమెంట్ చేయటం వల్ల ముఖ్యంగా వ్యాపార అధికారులు ఏ డేటా ఇవ్వాలన్నా కాని ఇలా అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించేవారంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ సో ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా మేం చెప్పిన పంటలేస్తేనే రైతు బంధు మీకు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పడం వల్ల అసలు పంటలు ఏమేం వేయాలని గవర్నమెంట్ చెప్తుంటే ప్రజల దగ్గరికి వచ్చి ఆ పంటను రాయించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అందుకొరకే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఇప్పుడు కదండి ఇంత ముందే రిలీజ్ అయ్యింది అందులో కొద్దిమంది జాయిన్ అయిన వాళ్ళు వెళ్లిపోవటం వల్ల వాళ్ళకి వేరే వేరే గవర్నమెంట్ ఉద్యోగాలు రావటం వల్ల వాళ్ళ ప్లేసులో కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి ప్రస్తుతం మనకైతే 194 పోస్టులు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా अंत इपड़े अन्नी जिल संबंधी दींट उन्यानी दी एलिजिबिलिटी एवर अंटे एलिजिबिलिटी इकड़ मुग्गुरु विद्यार्थुलकु अंटे मुग्गुरु अभ्यर्थुलकु एलिजिबिलिटी नंबर 1 द पर्सन हू हैज कंप्लीटेड हिज बीएससी इन अग्रिकल्चर अग्रिकल्चर बीएससी चेसिन वाळ्ळु दीनिकि एलिजिबल इप्पुडु थर्ड इयर वाळ्ळु एलिजिबल कादंडि मुंदे गुर्तुपेट्टुकोंडि ओन्ली स्टूडेंट्स हू हैव कंप्लीटेड देयर अग्रिकल्चर इन बीएससी अदि चेसिन वाळ्ळु एलिजिबल सेकंड थिंग पॉलिटेक्निक डिप्लोमा 3 సంవత్సరాలు ఎవరైతే అగ్రికల్చర్ లో చేస్తారో ఇప్పటికే నేను దీనిపైన చాలా వీడియోలు చేశాను మన యూట్యూబ్ లో పాలిటెక్నిక్ డిప్లొమా నుంచి ఆ కోర్సు చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ లోనే ఇంజనీరింగ్ ఒక అగ్రికల్చర్ ఒకటి ఉంటుంది సో ఈ కోర్సు చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అంటే 3 రకాల అగ్రికల్చర్ డిప్లొమా అగ్రికల్చర్ బీఎస్సీ అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అండి అయితే ఎగ్జామ్ లేదు ఎగ్జామ్ రావాల్సిన అవసరం లేదు దీని రిక్రూట్‌మెంట్ అవుట్ సోర్సింగ్ ద్వారా జరుగుతుంది ओके मोन्नी मध्य नवर अड़गर मित्र सर अवट सोर्सिंग अंत काटाक्ट अंटे वीडियो सर मे चाल कंफ्यूज़ निजमे नैन दी वीडियो चेयरिक अवट सोर्सिंग सर प्रस्तमी विषय में अच्छे अवट सोर्सिंग जॉब अंडी फिक्स्ड सैलरी 17,500 रूपये मंडल में पनचे सो 17,500 अंटे मंची सैलरी अभी ओके दी आईन अप्लाई రెండోకటి లేదంటే ఆఫ్‌లైన్ అప్లై చేసుకునే ఛాన్సే ఉండండి మీరు ఏ పాత జిల్లాలలో అంటే ఇప్పుడు కొత్త జిల్లాలకన్నా పాత జిల్లాలలో ప్రతి జిల్లాకి వారది ఓకేనా అని ఒకటి ఉంటుందండి కలెక్టర్ ఆఫీసులలో ఉంటాయి ఓకేనా ఇది ఒక సొసైటీ ద్వారా అంటే ఇంత ముందు ఇలాంటి అవుట్ సోర్సింగ్ జాబులు వస్తే ఏదో ఒక సొసైటీ తీసుకొని ఎక్కువగా డబ్బులు తీసుకొని అభ్యర్థులను వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని తీసుకుంటున్నారు అని చెప్పేసి అలాంటి కాంప్లైంట్స్ బాగా రావటం వల్ల ఇప్పుడు ఏం చేశారంటే ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలోనే వారధి సొసైటీ ఉంటుంది ఈ వారధి సొసైటీ ద్వారా నియమకాలు జరుగుతాయి అని చెప్పేసి మనకి అగ్రికల్చర్ కమిషనర్ జనార్దన్ రెడ్డి సార్ నుండి వచ్చినటువంటి ఈ యొక్క జీవో క్లియర్ గా చెప్తుంది అంటే జిల్లా కలెక్టర్లు వీటిని పర్యవేక్షిస్తారు ఈ నెల 21వ తేదీ వరకు ఎవరైతే ఈ కోర్సు చేసిన వాళ్ళు ఉంటారో మీరు మీ యొక్క కులం గానిండి ఆదాయం సర్టిఫికెట్లు ఏముంటే అవి ఉంటే పాతేనే ఫర్లేదు ఇప్పుడు లాక్ డౌన్ పరిస్థితుల్లో కొత్త ఏం లేలేం గాని తర్త మీ యొక్క అగ్రికల్చర్ మెమో దానికి సంబంధించిన సర్టిఫికెట్లు అన్ని ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ తర్త 10th వరకు ఉన్నటువంటి సర్టిఫికెట్లు దీంతో పాటు ఆధార్ కార్డు ఒక 3-4 ఫోటోస్ వీటన్నిటిని ఒక 3-3 సెట్లు జిరాక్స్ చేయించుకొని మీరు మీ పాత జిల్లాలో కలెక్టర్ ఆఫీసులోనే వారధి ఉంటాయండి ఆ వారధి సెంటర్ లోకి మీరు వెళ్ళాలి ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత
వాళ్ళు మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తే దానిలో మీరు క్లియర్గా డీటెయిల్స్ పెట్టాలి. మీరు ఇంటి దగ్గరనే కూర్చొని ఆన్లైన్ అంటే ఈ అప్లికేషన్ చేయకంటే ముందు ఆఫ్లైన్ ద్వారా చేస్తేనే బాగుంటుంది, ఆన్లైన్ మీకు ఛాన్స్ లేదండి. సో అప్లికేషన్కి వెళ్ళకంటే ముందు ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క అకాడమిక్ ఇయర్ రాసి పెట్టండి. 10th క్లాస్ ఏ ఇయర్, 9th క్లాస్ ఏ ఇయర్, 8th క్లాస్ ఏ ఇయర్ చదివారు అనేది ఇలా కిందికి ఒక ఫస్ట్ క్లాస్ వరకు, తర్వాత 10th క్లాస్లో మొత్తం మార్కులన్నీ మీకు వచ్చిన మార్కులన్నీ పర్సంటేజ్ ఎంత, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ మేము ఇష్యూ అయిన డేటు, ఇంటర్ డిగ్రీ అంటే ఈ అగ్రికల్చర్ బీఎస్సీ ఏ ఉన్నాయో అవన్నీ క్లియర్ ఒక పేపర్ మీద రాసుకొని పెట్టుకుంటే అక్కడ ఆధారపాధారగా తప్పులు చేయడానికి అవకాశం ఉండదు అన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్లో నిలబడి ఒకటి ఏం నింపితే వాళ్ళ వైపు చూసుకుంటూ వీళ్ళ వైపు చూసుకుంటూ మనం తప్పు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి క్లియర్గా ఇవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ పేపర్ ద్వారా అప్లై చేసేసి వాళ్ళకి ఫోటో అతికిచ్చేసి అది అక్కడ ఇచ్చేసేస్తారు. 21 రోజు 22వ తేదీ రోజు వాళ్ళు ఏం చేస్తారంటే మెరిట్ లిస్టు పెడతారు. ఓకే, మెరిట్ లిస్టు పెట్టిన తర్వాత ఆ మెరిట్ లిస్టులో మీ పేరు ఉంటుంది. సో ఉన్న వాళ్ళకి ఒకవేళ మీకంటే తక్కువ మార్కులు తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, అనుకోకుండా జరిగింది అనుకోండి, మీరు దానిపైన ఇమీడియట్గా వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. కాబట్టి మార్నింగ్ సెషన్ 22 మార్నింగ్ సెషన్లో లిస్టు పెడితే 22 అదే రోజు మధ్యాహ్నం సెషన్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తారు. అదే రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. 23 రోజు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఆ రోజు మీరు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు రిజర్వేషన్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మీకు జాబ్లు ఇస్తారు. యాజ్ ఫర్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం, అలాగే రోస్టర్ ప్రకారం. సో రోస్టరు రిజర్వేషన్ రెండు కలిపి ఉంటాయి. ఇక్కడ దీని మీద కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను. రిజర్వేషన్లు అంటే ఏంటివి, ఏ రకంగా ఇస్తారు, రోస్టర్స్ అంటే ఏంటివి, మీకు అర్థం కావాలి ప్రభుత్వ ఉద్యోగం కావాలని వాళ్ళకి. సో దీనికి సరే సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని అన్ని బేస్ చేసుకుని ఉద్యోగాలు ఇస్తారండి. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఓకే, దెన్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. అగ్రికల్చర్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి వచ్చినటువంటిది, కమిషనర్ గారి నుండి వచ్చినటువంటి ప్రొసీడింగ్ ఒకసారి మనం చూద్దాం. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రొసీడింగ్ వచ్చేసి 17వ తేదీ మొన్న మధ్య రిలీజ్ అయింది, 17 మే. నౌ సో ఇందులో క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది, ఈ కమిషనర్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకి పంపిస్తున్నారు. ఇది ఓల్డ్ జిల్లా ప్రకారం ఉన్నటువంటి జిల్లాలకి, అంటే ఇప్పుడు ఆ జిల్లాలకి ఉన్న కలెక్టరే ఆ మిగతా జిల్లాలని లెక్కలు చేసుకుని ఇస్తాడనమాట. సో ఖచ్చితంగా మిగిలిపోయినటువంటి పాత జిల్లాల ప్రకారం, ఈస్ట్ వైర్ మీన్స్ దిస్ దట్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్, ఈ ఏఓ పోస్టులను ఫిల్అప్ చేయాలి, రైట్? సో దీంట్లో వచ్చేసి 17,500 ఇది రెమ్యునరేషన్. అండ్ యునో ది జాబ్ ఈజ్ కంప్లీట్లీ ఆన్ అవుట్సోర్సింగ్ మెథడ్. అవుట్సోర్సింగ్ మెథడ్లో వచ్చేసి రోస్టర్ పాయింట్ వైజ్, రిజర్వేషన్ వైజ్, రివర్ ఏదైతే మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఏమున్నాయో దాని బేస్లో తీసుకోవాలని చెప్పి చెప్పారు. కంప్లీట్ అవుట్సోర్సింగ్ జాబ్ అన్నమాట. నెక్స్ట్, ఈ ప్రాసెస్ అంతా తొందరలో పూర్తి చేయమని కమిషనర్ గారు పంపించారు. ఒకసారి మనం జిల్లాలలో ఉన్నటువంటి వేకెన్సీ ఒకసారి మనం చూద్దాం. సో ఒకసారి వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకి పాత జిల్లాల ప్రకారం, ఇంతకుముందు ఏవైతే ఓల్డ్ జిల్లాలు ఉన్నాయో వీటి ప్రకారం మనకు ప్రస్తుతం వేకెన్సీలు ఉన్నాయండి. దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఓల్డ్ ఆదిలాబాద్ తీసుకున్నట్టయితే 25 పోస్టులు మనకు ఖాళీగా ఉన్నాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, దీనికి వచ్చేసి అప్లై చేయాలంటే ఏమేమి ఉండాలి అయితే బీఎస్సీ అగ్రికల్చర్, లేదంటే పాలిటెక్నిక్ డిప్లొమా బీఏ అగ్రికల్చర్ డిప్లొమా, లేదంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్, వీళ్ళు అప్లై చేసుకోవాలి. ఆదిలాబాద్ ఓల్డ్ ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు 4 జిల్లాలు ఉన్నాయి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, వీళ్ళకి వచ్చేసి 25 పోస్టులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల ఈ ఏరియా నుండి వచ్చేసి 10 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ వరంగల్లో చూసుకున్నట్టయితే వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ ఇలా ఉన్నాయి కదా. సో భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్, ములుగు ఇవన్నీ కలుపుకున్నట్టయితే 21 పోస్టులు ఉన్నాయి. అండ్ దెన్ ఆఫ్టర్ ఖమ్మం తీసుకుంటే ఖమ్మం నుండి వచ్చేసి కొత్తగూడెం, ఖమ్మం ఈ నుండి 20 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఓవరాల్గా మనం చూసుకుంటే జోన్ 5th లో 76 పోస్టులు, 76 పోస్టులు ఉన్నాయి. ఇక జోన్ 6th లోకి వెళ్ళినట్టయితే నిజామాబాద్ కానీ కామారెడ్డి ఈ జిల్లాలో వచ్చేసి 15 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట ఈ జిల్లాలో వచ్చేసి 21 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఓల్డ్ మహబూబ్ నగర్ అంటే వనపర్తి, నాగర్ కర్నూల్, తర్వాత గద్వాల్, అండ్ దెన్
నారాయణపేట్. ఇక్కడ నుండి వచ్చేసి మనకి 26 పోస్టులు ఉన్నాయి. తర్వాత నల్గొండ జిల్లాకు వస్తే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి ఈ జిల్లాలో కలిపి 22 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ హైదరాబాద్ కాంటినెంట్ చూసుకుంటే రంగారెడ్డి కానివ్వండి, వికారాబాద్, మేడ్చల్ ఇక్కడ నుండి మనకి 29 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా జోన్ 6th వచ్చేసి 118 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా జోన్ 5th అండ్ జోన్ 6th వచ్చేసి 194 పోస్టులు ఉన్నాయి. అంటే ఇవి 2638 పోస్టులు ఉండే. ఇలా రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత ప్రస్తుతం 2444 మంది పనిచేస్తున్నారు. కొద్దిమంది వేకెంట్ చేసి వెళ్ళిపోయారు వేరే వేరే జాబ్ల వల్ల. ఆ వేకెన్సీ పొజిషన్లో ఇప్పుడు ఈ 194 అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ వేకెన్సీస్ లిస్టు, ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పుకోవడానికి ఇదన్నమాట. అయితే ఆ జిల్లాలో అప్లై చేసిన వాళ్ళందరినీ బేస్ చేసుకొని ద అంటే ఏమంటారు వాళ్ళు ఏమైనా ప్రశ్నలు అడిగితే అడగచ్చు. ఇంతవరకు రిటర్న్ టెస్ట్ ఏమున్నట్లేదు. ఒకసారి ఈ కరీంనగర్ నుండి నోటిఫికేషన్ ఇచ్చినటువంటిది కూడా ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనకు క్లియర్గా అంటే వారధి కరీంనగర్ సొసైటీ వాళ్ళు ఈరోజు ఇచ్చారు ఈ పాత కరీంనగర్ జిల్లాలో. అంటే మీకున్న ప్రతి జిల్లాలో వస్తుంది, నిన్నట్టు ఊరికే మీకు చూపించడానికి చెప్తున్నాను అనమాట. ఓకే, తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విధులు నిర్వహించటకై ఓకేనా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కొరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా పాత ప్రకారం రమ్మన్నారు. ఇక్కడ చూడండి 21 మనకు క్లియర్గా అనిపిస్తుంది కదా. సో 21 సాయంత్రం 10 లోపుగా డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి వారధి సొసైటీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మన దరఖాస్తులు సబ్మిట్ చేయాలి. 22 రోజు వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, లిస్టు పెడతారు. తర్వాత దాని మీద మనకి అభ్యంతరం ఉంటే అదే రోజు తీసుకోవచ్చు. తర్వాత 22 మరి 23 ఉదయం 10 నుండి డైరెక్ట్గా సర్టిఫికేట్ పరిశీలిస్తారు. ఇక్కడ దీని యొక్క క్వాలిఫికేషన్ ఏమేరే గారు చూడండి, ఏదైని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఎస్సీ అగ్రికల్చర్ లేదా అగ్రికల్చర్ నందు డిప్లొమా లేకపోతే బీటెక్ అగ్రికల్చర్లో వీరి పాస్ అయి ఉండాలంటున్నారు. అభ్యర్థి యొక్క వయసు 34 సంవత్సరాల లోపు ఉండాలి. బీసీ ఎస్సీ ఎస్టీ అయితే 5 రిలాక్సేషన్, అంటే 39 ఉన్నా ఏం కాదు. ఓకేనా, తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సనాలిటీస్కి అయితే 10 కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే వీళ్ళు ఎవరన్నా ఇట్లాంటి వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు అనమాట. ఇంతవరకు 49 వరకు చేసుకోవచ్చు. వేతనం వచ్చేసి 17,500. సో ఇంకా ఏం చెప్పారంటే ఈ సొసైటీ నుండి రిక్రూట్మెంట్ జరిగిన దీన్ని వీలైతే వాళ్ళకి నచ్చకపోతే పోస్టులు పెంచవచ్చు, తగ్గించచ్చు, లేదా రద్దు చేయొచ్చు ఏదన్నా అని చెప్పేసి నెంబర్ కూడా ఇచ్చారు. ఇది కరీంనగర్ నుండి వచ్చిందనమాట. సో దిస్ ఆల్ అబౌట్ దట్. ఓన్లీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇది ఒకటి నేను చెప్తున్నాను. ఓకే, సో కంటిన్యూగా మళ్ళీ వినండి. చూసారు కదా, దిస్ ఆల్ అబౌట్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మీరు అప్లై చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక పోస్ట్ చేయండి, నేను కంపల్సరిగా మన వీడియో ద్వారా నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంటాను. ఓకేనా, దాదాపు డౌట్ రావచ్చు, క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఉంటే చెప్పండి, చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, సో ఉంటాను మరి. అందరికీ బాయ్ బాయ్. ఎప్పట్లాగే మనం ఫైనల్గా చెప్పేవారు ఒకటే కదా, ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మాడల్ ఆడియన్స్లో ఏ వీడియో అప్లోడ్ అయినా మీ యొక్క మొబైల్లో గంట మోగుతూనే ఉండాలి. మీరు మీ మన వీడియోలను చూస్తూనే ఉండాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూనే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్.